Back to news, Yedatar Pilakuna Kurisna Varshalaku, Umadi Medak Jillalo Vagulu Vankalu Cherevulu Pongi Palutunnai. Pantalu Nidamunikai, Palichotla Illu Kulai, Siddipeta Jillalo Mallaravagu Udrutiki, Hyderabad Metropolitan Water Supply Sinrich Pump House Nidamunikindi. Dintho Moodu Rojula Patu Jenta Nagaraloni Palu Prantalu, Gajwel, Bhuvanagiri Area-lo, Taguniti Sarafaraku Antrayam Erpadindi. Jillalo Varsha Prabhavampai Poorthi Samacharam Maa Pratinidhi Sunila Andistaru. వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పల్లి ఈ పంటలైతే తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయారు. సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మోయత్తు మీద వాగు, మల్లారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినప్పటికీ జలకలను సంతరించుకున్నాయని చెప్పాలి. మరోవైపు వర్షాల కారణంగా రైతులైతే తీవ్ర స్థాయిలో నష్టపోయారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా చోట్ల కూడా సిద్దిపేట జిల్లాలో చాలా చోట్ల ఇటు వరి కావచ్చు, అదేవిధంగా పత్తి పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితులున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. పలు చోట్ల ఇల్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మల్లారం వాగు ఉధృతికి అక్కడే ఉన్నటువంటి హైదరాబాద్ వాటర్ వర్క్ సంబంధించినటువంటి పంప్ హౌస్ పూర్తి స్థాయిలో నీట మునిగింది. 10 పంపులు కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా 2 రోజుల పాటు జంట నగరాలతో పాటు ఇటు గజ్వేల్ అదేవిధంగా భువనగిరి కొన్ని ప్రాంతాలకైతే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. నీట మునిగినటువంటి పంప్ హౌస్ నుంచి నీటిని తోడే కార్యక్రమాన్ని అయితే వేగంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇటు మెదక్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇటు నారాయణగేడ్ అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా పంటలు అయితే తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే సింగూరుకి కూడా ఇటు వరద నీరు పోటెత్తింది. 4500 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్ట్ లో 21 టీఎంసీల పైగా నీరు వచ్చి చేరిందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు 21 టీఎంసీల నీరు వచ్చి చేరుతా ఉంది. మరోవైపు ఇటు అన్ని చోట్ల కూడా చెరువులు అయితే నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల కూడా ఇల్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కాలనీళ్లలో కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న కారణంగా లో లెవెల్ వంతెన వద్ద ఎవరు కూడా వరద ప్రవాహంలో దాటే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ లో లెవెల్ వంతెన ఇటు మోయత్తు మీద వాగు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాగులు దాటేందుకైతే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఓటు హైదరాబాద్.